ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. వాతావరణం ఎండలు ఎక్కువ వస్తున్నాయి కనుక మన ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని ప్రేమతో మనం చూసుకుంటూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుని మాట నీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామందిలో ఒక ప్రశ్న వెంటాడుతుంది. యేసుప్రభులు వారు పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు. మత్తయి సువార్త 26:41 మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ప్రభువారు ఎందుకు అంటే మనకు ఈ శోధన వస్తుంది, మనం ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శోధన జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. అంటే ఈ శోధన ఎవరి నుండి ఎవరిని వెంటాడుతుంది అంటే, శోధన అనేది ఎవరిని వెంటాడుతుంది అంటే, దేవుని బిడ్డలైన వారిని మాత్రమే శోధన ఇస్తుంది, సాతాను శోధిస్తుంది. కనుక ఈ శోధన తీసుకొచ్చేది సాతాను. ఎవరిని శోధిస్తుంది? దేవుని బిడ్డలను. ఫ్రమ్ ద బిగినింగ్, ఆదికాండములు మనం చూసినట్లయితే ఆదాము అవ్వలను మధ్యలోనికి ఎవడొచ్చాడంటే శోధకుడు వచ్చాడు, సాతాండు. వాళ్ళని శోధించాడు. కనుక దేవుడి బిడ్డలైనా దేవుని బిడ్డలైనా మరి ఆదాము అవ్వలను మొట్టమొదటిగా శోధించడం వలన ఏం జరిగిందంటారు? దేవునికి వారికి వెడబాటు తీసుకొచ్చింది. సాతాను నేను ఎందుకు ఈ శోధన తీసుకొస్తున్నాడంటే, నీకు దేవునికి ఎడబాటు తీసుకురావలసిందే వాడు ఉద్దేశం. అందుకుని యేసు ప్రభులు వారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అపవాదిని మీరు గద్దించండి, వాడు మీ దగ్గర ఉండి పారిపోవరు అంటున్నాడు. మన ప్రార్థనలో ఉండి దాన్ని కాల్చడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. సాతాను మనం వెంటాడుతూనే ఉంటాడు. కనుక మనం ఎలా ఉండాలి అంటే, మనం మెలకు కలిగి ఉండాలి. వాడు శోధించే విధానం బట్టి యేసు ప్రభులు వారి లోకంలో అడుగు వచ్చినప్పుడు యేసు ప్రభులు వారిని శోధన తీసుకొచ్చింది సాతాను. నువ్వు ఉపాసంలో ఉన్నావు, మంచిదే, ఈ రాళ్ళు రొట్టెలకు నట్లు తిను. ఇదిగో నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి ఈ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఆజ్ఞాపించి రాళ్ళు రొట్టెలకి ఆజ్ఞాపించింది. కనుక చూడు ఎలా శోధిస్తుంది. ఉపవాసం ఉన్నావు కాబట్టి ఈ కొండ మించి దూకు అని చెప్తూ ఉంటుంది, శోధించేస్తూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, శోధన వచ్చేది సాతాను నిన్ను దగ్గరకు వచ్చింది. దేవుని బిడ్డలైన వారికి శోధన వస్తుంది, శోధన అనేది సాతాను తీసుకొస్తుంది. కనుక మనం మెలకువ కలిగి ప్రార్థన చేస్తే నేను వెంటాడుతున్న శోధన నుండి విడుదల పొందుకుంటాం. రకరకాల శోధనలు వెంటాడుతూ ఉన్నాయి. కొంతమందిని శోధన ఎలా వెంటాడుతుంది? యవనస్తుల్ని పాపం కోసం శోధన వెంటాడుతూ ఉంది. పాపానికి ప్రేరేపించేది సాతాను, పాపానికి తలంపులు తీసుకొచ్చేది సాతాను. అందుకునే మనం ఏం చేయాలి అంటే, మెలకువ కలిగిన ప్రార్థన చేస్తే సాతాను తీసుకొచ్చిన తంత్రాలన్నిటినీ మనం కాల్చడానికి దేవుడు తన శక్తిని ఇస్తాడు. కనుక మనం ప్రార్థించాలి, ప్రార్థించే అనుభవాలను కావాలి. ప్రతి నెల ఆకారు మంగళవారం తణుకులో 7 గంటల ప్రార్థన. ఎందుకంటారు? కనుక మనకు 10 సంఘములో 7 గంటలు ప్రార్థన పెడుతూ ఉన్నాం. 7 గంటలు ప్రభు దగ్గర గడుపుతూ ఉంటాం. ఎందుకంటే సాతాన్ని జయించడానికి శక్తినిచ్చేది ప్రార్థన. మన శోధన జయించగలిగేది ప్రార్థన. శోధన మనకు వస్తున్న
సాతాను తీసుకొస్తున్న ప్రతి తంత్రాన్ని విడిపించగలిగేది మెలకువ కలిగిన ప్రార్థన. కనుక నీవు నేను కూడా ఈ సాతాను పెడుతున్న తంత్రాన్ని ఎదుర్కోవడానికి, శోధన ఎదురడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటూ ఉంటాడు ఎఫెసీయులకి రాసిన పత్రిక 6:10 పౌలు గారు. అపవాది వాడు రకరకాల తంత్రాలు, రకరకాల శోధనలు తీసుకొస్తాడు. మనకేం అవసరం అంట? మెలకువ కలిగిన ప్రార్థన కావాలి, ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అడగాలి. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రార్థించగలిగిన ఆత్మనివ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా సర్వ సత్యములోనికి నడిపించగలిగిన దేవుడు ఆయన. ఆత్మ వారిలోనికి వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవు ఆత్మ సంఘములో వారి శక్తిని కలిగి ప్రార్థన చేశారంట. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే నువ్వు ఎలాగుంటావు అంటే చా శక్తితో దేవుడితో ప్రార్థన చేస్తూ ఉంటావు. పేతురు సెరసల్లో ఉన్నప్పుడు సంఘం ఎలాగుందంటే చా శక్తితో ప్రార్థించినప్పుడు బంధించబడిన పేతురు బయటికి రావటం జరిగింది. ఏముంది అంటే వారిలో ప్రార్థన ఉంది. నీలో నాలో కూడా అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఏం చేయాలి? మెలకువ కలిగి మనం ప్రార్థించేయాలి. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు అత్యాశక్తి కలిగిన ప్రార్థన ఇస్తాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల చేస్తాడు. శోధన జయిస్తావు, దుష్టుని జయిస్తావు, సాతాను పెడుతున్న ప్రతి తంత్రాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడానికి స్తోత్రాలు. శోధన జయించటానికి శక్తినివ్వండి. శోధన తీసుకొస్తున్నాడు సాతాను. నాయనా ప్రభులు వారు, నాయన మీరు మాట్లాడారు, నాయన మీరు మెలకువగా ఉండి ప్రార్థించటం, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మెలకువ కలిగిన ప్రార్థన పరిశుద్ధాత్మ తండ్రి ఇవ్వండి. అయ్యా ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న వారందరి జీవితాల్లో జయము కలగాలి, శుభం కలగాలి, మీ నామానికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతినివ్వండి. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో జరిగే ఆరాధనలన్నింటిలో మీరు ఉండండి. ప్రభా మీరు ఒక్కరే నాయన. సాతాన్ని ఓడించగలిగిన శక్తిని, శోధన జయించగలిగిన శక్తిని అనుగ్రహించేది మెలకువ కలిగిన ప్రార్థన. ప్రభాటి కార్యం ప్రతి ఒక్కరికి దయ చూపించమని నేను పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచె వేయండి. యెరూషలేము దీవించండి. యెరూషలేమును కాపాడండి. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాపాడండి. రష్యాను మీరు దర్శించండి. ఉక్రెయిన్ని కాపాడమని గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామములో భారతదేశాన్ని మీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటూ, రెండు రాష్ట్రాలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ దయామయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని చూన్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పెట్లేయమారు. God bless you all. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని.